ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. కావాలంటే మీరు ఇక్కడే ఉండండి, నేను అశోక్ అక్కడికి వెళ్ళి ఏదైనా జాబ్ చేసుకుంటాం. మాకు ఈ ఆస్తి ఏమీ అవసరం లేదు అత్తయ్య, అమూల్య కావాలి అంతే అత్తయ్య. మరి నేనేమైపోవాలి? ఈ వయసులో మిమ్మల్ని అందరినీ ఎక్కడో ఉంచి నేనిక్కడ ఒంటరిగా ఉంటూ ఆ మూలికి దూరంగా బ్రతకాలా? చెప్పు కీర్తి. నీ స్వార్థం నువ్వు చూసుకుంటున్నా అంతేగా? మరి ఏం చేయమంటారత్తయ్య, నాకు వేరే దారి కనిపించట్లేదు. సరే, ఈ సమస్యను పరిష్కరించడానికి నాకు ఒక్క అవకాశం ఇస్తావా కీర్తి? పరిష్కారం ఉందా అత్తయ్య? ఉంది. అంటే అమూల్యను మన నుంచి ఎవరు దూరం చేయలేరు కదమ్మా? నేను ప్రాణాలతో ఉన్నంత వరకు అమూల్యని మీకు దూరం కానివ్వను. థ్యాంక్స్ అత్తయ్య, మీరు ఆ భరోసా ఇస్తే చాలు, మేం ప్రశాంతంగా ఉండగలుగుతాం. నా కుటుంబం సంతోషం కన్నా నాకేది ముఖ్యం కాదు. దానికోసం నేను ఎంత స్వార్థంగానైనా ప్రవర్తిస్తాను. నువ్వేం కంగారు పడకు, రిలాక్స్, ధైర్యంగా ఉండు, సరేనా? నీలిమా, నాకు సాయం చేస్తావా? ఆశ్రిత స్కూల్ ఫీజు గురించి కాల్ చేస్తున్నారు. ఇంకా స్కూల్ ఫీజు ఎందుకు కట్టలేదంటే నేనేమో సమాధానం చెప్పాలి? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఆశ్రిత స్కూల్ ఫీజు పే చేయలేదు, ఎప్పుడు చేస్తారో చెప్తారా? హలో మేడం, లైన్లో ఉన్నారా? ఉన్నానండి. ఫీజ్ 1 వీక్లో క్లియర్ చేస్తాను మేడం. ఇప్పటికే బాగా లేట్ అయిందండి, ఇంకా టైం ఇవ్వలేం. రావాల్సిన డబ్బులు ఇంకా అందలేదు, అందుకే టైం అడుగుతున్నాను. అయితే ఒకసారి స్కూల్కి వచ్చి ప్రిన్సిపల్ గారితో మాట్లాడండి, లేకపోతే ఎగ్జామ్కి అలౌ చేయలేం. ఇప్పుడు ఫీజు ఎలా కట్టాలి? ఆశ్రితకి విషయం తెలిస్తే ఫ్రెండ్స్ ముందు తన పరువు పోతుందని గొడవ చేస్తుంది. జానకి, ఎందుకు అలా టెన్షన్గా కనిపిస్తున్నావు? జానకి ఆగు, సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నావు ఏంటి? ఏం లేదండి. నీ మొహంలో కంగారుంది, మాటల్లో తడబాటుంది, చెప్పు ఏం జరిగింది? స్కూల్ ఫీజు కట్టలేదని కాల్ చేశారు. ఫీజు కట్టకపోతే ఎగ్జామ్కి అలా చేయరంట, ప్రిన్సిపల్తో వచ్చి మాట్లాడాలన్నారు. వరి అవ్వకు, నేను వెళ్ళి మాట్లాడతానులే. ఆ శంకర్ వల్ల నేను జాబ్ మానేయవలసి వచ్చింది, లేదంటే డబ్బులకి ఎంత ఇబ్బంది వచ్చిండేది కాదు. బ్యాడ్ లక్ కనిపించని శత్రువులా మన మీద పగబట్టింది జానకి. నేను కూడా ఫారెన్లో జాబ్ మానేసి ఇండియాకు వచ్చేయడం వల్ల నా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఆగిపోయాయి. నేను టైం చూసుకొని మళ్ళీ ఫారెన్కి వెళ్ళి ఫార్మాలిటీస్ క్లియర్ చేస్తే గానీ నా చేతికి డబ్బు రాదు.
ఇప్పుడేం చేయాలో నాకు తెలియడం లేదు. ఆశ్రిత్కి ఫేస్ విషయం తెలియకూడదు, తెలిస్తే ఇన్సల్ట్ గా ఫీల్ అవుతుంది. ఆ విషయం తందాక రాదులే, నేను మానేజ్ చేస్తాను. సరే జానకి, మనకున్న సమస్యలు పోవాలంటే జాబ్ చేస్తే సరిపోదు. మరి ఇంకేం చేద్దాం ప్రతాప్? ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తాను. బిజినెస్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి కదా? అవసరం లేదు, ఫ్రీలాన్సర్గా ఏదైనా కంపెనీకి వర్క్ చేయొచ్చు. ప్రతాప్ని అమూల్యకి దూరంగా తీసుకువెళ్ళటానికి ఇదే మంచి టైం. అప్పుడు ప్రతాప్కి ప్రమాదం ఎదురయ్యే అవకాశమే ఉండదు. జానకి, ఏం ఆలోచిస్తున్నావు? మనకి నాలెడ్జ్ ఉన్న అగ్రికల్చర్ ఫీల్డ్లోకి వెళ్తే ఇద్దరం కలిసి వర్క్ చేయొచ్చు. మనం మన ఊరికి వెళ్ళిపోదాం ప్రతాప్. ఏదైనా సాధించి ఊరికి తిరిగి వెళ్తే బాగుంటుంది, కానీ ఏమీ చేయలేక వెళ్ళిపోతే అక్కడ అందరూ చులకనగా చూస్తారు జానకి. పైగా అశ్రితని బాగా చదివించాలంటే మనం సిటీలో ఉండడమే బెటర్. ఒకసారి నువ్వే ఆలోచించు. నీతో నిజం చెప్పలేకపోతున్నాను, చెప్పిన అబద్ధాన్ని నిలబెట్టుకోలేనేమోనని భయంతో బతుకుతున్నాను. ఏం చేయాలో తెలియక చివరికి ఎలా చేత కాని దానిలో ఉండాల్సి వస్తుంది. స్కూల్కి టైం అయిపోతుంది, ఉదయాన్నే త్వరగా లేవమని చెప్పాను కదా. అమ్మా, నేను 7 గంటలకే లేచాను, నువ్వే లేటుగా లేచి నన్ను అంటున్నావు. ఇలాంటివి బాగా గుర్తు పెట్టుకుంటావు. అదిగో మీ నాన్న ఫోన్ చేస్తున్నట్టున్నాడు, తొందరగా ఇంటికి రమ్మని చెప్పు. హలో నాన్న. నేను మీ నాన్న కాదు ఫ్రెండ్. ఓ సారీ ఫ్రెండ్, స్కూల్కి వెళ్ళే హడావిడిలో నాన్నే కాల్ చేసి ఉంటాడని అలా అన్నాను. ఇట్స్ ఓకే. అవును, రెడీ అయ్యావా? అయ్యాను, కానీ అమ్మ ఇంకా రెడీ అవ్వలేదు. ఈరోజు లేటుగా వెళ్తున్నందుకు టీచర్ నాకు పనిష్మెంట్ ఇవ్వడం గ్యారంటీ ఫ్రెండ్. డోంట్ వరీ ఫ్రెండ్, నేను వచ్చి నిన్ను స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాను. అవునా? అయితే నాకు పనిష్మెంట్ తప్పినట్టే, త్వరగా రా ఫ్రెండ్. ఇంకో 5 మినిట్స్ లో నేను నీ ముందు ఉంటాను. ఓకే, నేను వెయిట్ చేస్తూ ఉంటా. మీరేం రావాల్సిన అవసరం లేదు, మా అమూల్యని మేమే డ్రాప్ చేసుకుంటాం. పర్లేదండి, మీ కార్ రిపేర్లో ఉందిగా, క్యాబ్ అంటే ఇంకా లేట్ అయిపోతుంది. హెల్ప్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారేమో, కానీ ఆ హెల్ప్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు. సో మీ పని మీరు చూసుకోండి. అది కాదండి. హలో ఫ్రెండ్ని హక్ చేసేలా మాట్లాడావు ఎందుకమ్మా? అనవసరమైన వాళ్లతో కట్ చేసేలాగే మాట్లాడాలి, అప్పుడే వాళ్ళు దూరంగా ఉంటారు. నాన్నా, కార్ బాగైందా? పర్ఫెక్ట్ గా రెడీ అయింది, పోదా స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాను. అవసరం లేదు, నేను డ్రాప్ చేస్తాను. థాంక్ గాడ్.